సెక్రటరేట్ కూల్చివేత నుంచి శిథిలాల తరలింపు వరకు అంతా సీక్రెట్ గా నడిపిస్తోంది ప్రభుత్వం. సాధారణంగా ప్రభుత్వ భవనాన్ని కూల్చివేయాలంటే ముందుగా టెండర్ ఇవ్వాలి. కానీ సెక్రటరేట్ కూల్చివేసిన తర్వాత శిథిలాల తరలింపు జీహెచ్ఎంసీతో పాటు రామ్కీ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు జీడిమెట్ల నుంచి ప్రేమ అందిస్తారు. ఓల్డ్ సెక్రటేరియట్ కూల్చివేత మొదటి నుంచి కూడా అంతా సీక్రెట్గానే కొనసాగుతుంది. అయితే దాంట్లో భాగంగా ఇటు శిథిలాల తరలింపు కూడా అంతే సీక్రెట్గా జరుగుతుంది. ఏదైతే అటు ప్రతిపక్ష పార్టీలు కానీ సామాన్య జనాలు కూడా అంతా అనుకున్నట్టు కానీ శిథిలాల కింద ఏమో ఉన్నాయి, అందుకోసమనే ప్రభుత్వం అంతా సీక్రెట్గా చేస్తుందనే ఒక ఊహాగానాలు కానీ ఆలోచన వచ్చే విధంగానే ప్రభుత్వం ప్రవర్తన ఉంది. అయితే దాంట్లో భాగంగా సెక్రటేరియట్ కూల్చివేతకు సంబంధించి కానీ ఇటు శిథిలాల తరలింపుకు సంబంధించి దాంతోపాటు ఒక ప్రభుత్వ భవనాన్ని కూల్చివేయాలంటే దానికి సంబంధించి టెండర్ కాల్ఫర్ చేయాలి. ఆ టెండర్ కాల్ఫర్ చేసి దాంట్లో ఉన్న ఓల్డ్ సెక్రటేరియట్లో ఉన్న ఇటు ఫర్నిచర్కి సంబంధించి కానీ మిగతా వస్తువులన్నింటినీ కూడా టెండర్ వేసి దాని ద్వారా ఎంత ఖజానా వచ్చిందో దానికి ప్రభుత్వానికి చూపించి ఆ టెండర్ని కూడా ఎవరికి ఇచ్చామనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అటు హైకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు కానీ ఇటు ఇచ్చిన రిపోర్ట్లో కానీ ప్రతిదీ కూడా అంటే ఇటు కూల్చివేతలకు సంబంధించి ఆర్ఎండ్బి శాఖ నిర్వహించిన జిహెచ్ఎంసీ మాత్రం ఈ వెహికల్స్లలో తీసుకొచ్చి ప్రస్తుతం జీడిమెట్ల వద్ద ఉన్న రామ్కీ సంస్థకు సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఈ మనం ప్రస్తుతం చూసే ప్లేస్లోనే అక్కడనే రోజు ప్రతిరోజు దాదాపుగా 100 వెహికల్స్ అన్నీ కూడా వచ్చి జిహెచ్ఎంసీ ఆ వెహికల్స్లో తీసుకొచ్చి ఇక్కడ వేరు చేసి ఆ వచ్చిన శిథిలాలకు సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్లేస్లో దాదాపు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ గృహాలు కట్టడం జరిగింది. అయితే కొంత అటువైపు క్వారీ ఉంటుంది, ఆ క్వారీని కూడా మొత్తం ఓన్లీ దాదాపు 150 ఫీట్ల లోతుకు ఉన్న క్వారీని కూడా సెక్రటేరియట్లో వచ్చిన వ్యర్థాల ద్వారానే కూల్చివేయడం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు ఉన్న ఇళ్లను కూడా చూస్తే గమనించవచ్చు మనం, ఈ ఉన్న లోతు 150 ఫీట్లుంటే ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే హైకోర్టుకు దాదాపు 100,000 టన్నులు వస్తుందని చెప్పింది. 100,000 టన్నులకు సంబంధించి కూడా ప్రతిరోజు 4,500 ట్రక్కులకు సంబంధించి వస్తుంది వేస్టేజ్ అని చెప్పింది. ఇప్పటివరకు దాదాపుగా 3,500 అయిపోయినట్టుగా ప్రభుత్వ అధికారులతో అంచనా వేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూసేది కూడా మొత్తం కూడా చూడొచ్చు, ఈడికి వచ్చిన తర్వాత సిమెంటు దుబ్బకు దుబ్బ ఇటుక కంకర ఈ ఇనుము అల్యూమినియం లాంటివన్నీ కూడా వేరు చేసి ఇక్కడి నుంచి ఏదైతే దుండిగల్లో ఉన్న రామ్కీకి సంబంధించిన ఈ దుబ్బ మొత్తం కూడా ఇక్కడ నుంచి ఈ కంకరకు సంబంధించి కానీ ఇనుము కానీ అల్యూమినియాన్ని కూడా మొత్తం దుండిగల్లో ఉన్న రామ్కీకి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం మనమైతే విజువల్స్ చూడొచ్చు. ఇంకా ఇప్పటివరకైతే ఏదైతే బిల్డింగ్లు 7 బ్లాక్లకు సంబంధించిన వేస్టేజ్ వ్యర్థాలన్నీ కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఈ 150 ఫీట్ల అడుగుల లోపడికున్న క్వారీని కూడా కూడిపోయింది. దాదాపు ఇంకొక 10 రోజులు శిథిలాల తరలింపు ఓల్డ్ సెక్రటేరియట్ నుండి ఇక్కడికి వస్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడున్న వారైతే కొంత సమాచారం ఇస్తున్నారు. దీన్ని కనుక చూసుకుంటే ప్రతీది కూడా సీక్రెటే. మొదట కూల్చివేతకు సంబంధించి కానీ ఇప్పుడు ఈ తరలింపుకు సంబంధించి కానీ ఏది కూడా ప్రభుత్వం చెప్పట్లేదు. ఇప్పుడు ఇచ్చిన రామ్కీ కూడా ఎంత టెండర్కి ఇచ్చినాం ఏమి ఇచ్చినాం అనేది కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. ప్రతీది కూడా సీక్రెట్గానే ఉంచుతున్నారు. ఈ ప్రతిపక్షాల ఆరోపణ కానీ సామాన్య జనాలు ఆరోపిస్తున్నట్లుగా అసలు శిథిలాల కింద ఏమున్నాయి, మొదటరా V6 వెలుగు చెప్తేనే హైకోర్టుకు వెళ్తేనే మీడియాకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు శిథిలాల తరలింపుకు సంబంధించి కూడా ఖచ్చితంగా శిథిలాల కింద ఏమో ఉంది, అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం వీటిని సీక్రెట్గా తీసుకొస్తుందని చెప్పేసి కూడా ప్రతిపక్షాల సంబంధించి కానీ సామాన్య జనాలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఓల్డ్ సెక్రటేరియట్లో ఉన్న శిథిలాల తరలింపుకు సంబంధించి జీడిమెట్లలోని 4th ఫేజ్లో ఉన్న రామ్కీకి వ్యర్థాలన్నీ కూడా తీసుకొస్తున్నారు. కెమెరామెన్ సీన్తో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, జీడిమెట్ల.